దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ధ్యానం చేద్దాం. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టిను? ఓ అవివేకులైనటువంటి గల్తీలారా, సిలువు వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. మీరెంత అవివేకులు అవుతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా? చూడండి దేవుడి మాటలు ఎంత విలువైనవి, ఎంత చక్కగా ఒక కూర్పులో రికార్డు చేయబడినవి. ఈ రికార్డింగ్ చూస్తుంటే ఈ వివరణ చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. అవివేకులైన గల్తీలారా అంటున్నాడు పౌలు గారు. ఈ గల్తీ సంఘానికి వస్తూ ఇంత అవివేకులు అయిపోయారేంటి, ఎవరు భ్రమ పెట్టారు మిమ్మల్ని? యేసుక్రీస్తు చనిపోయి లేచాడు కదా, ఆ విషయాన్ని మీరు చూశారు కదా. మీరు ఆత్మానుసారంగా మొదట మీరు వచ్చి మళ్ళా శరీరానుసారంగా ఇప్పుడు పరిపూర్ణులు అవుతారా? ఎందుకు ఇలాగ మీకు ఎవరు మిమ్మల్ని భ్రమపరుస్తున్నారు? మీ కనులు ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా యేసు ప్రభువారు ఆ యెరూషలేములో. లేకుంటే ఆయన అనే చేసిన అనేక కార్యాలు మీరు చూశారు కదా. ఎందుకు ఆయన చనిపోవడం చూశారు, మళ్ళా లేవడం చూశారు, పునరుత్నాన్ని చూశారు, ఈరోజు ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? ఎందుకని అంటున్నాడు కదా, మీరెందుకు మీ కనులు ఎదురు ప్రదర్శించబడ్డారు కదా, ఎవడ మిమ్మల్ని భ్రమ పెట్టాడు, ఇది కాదని ఎవరు చెప్పారు మీకు? అయితే మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు. దేవుడు అంటే విశ్వాసము, పడి సత్యంత విశ్వాసముగా ఉన్నారు. ఈరోజు మళ్ళా ఏదో సాతాను భ్రమపరుస్తూ ఉన్నాడు, అది కాదు అని భ్రమపరుస్తూ ఉన్నాడు, అది ఉంటుందని భ్రమపరుస్తూ ఉన్నాడు. సాతాను ఎలాగోలాగా ఆయన మార్గంలో నుంచి తప్పించాలని చూస్తూ ఉన్నాడు. ఈ తప్పించే పరంపరలో నువ్వు తప్పిపోతూ ఉన్నావా? దేవుని విడిచిపెడుతూ ఉన్నావా? ఇదిగో ఆయన అంటున్నాడు కదా, నీతిగా నువ్వు జీవించు, నీతి మందిరం ఒక విశ్వాసం మూలముగానే జీవించును. విశ్వాసం మూలముగానే జీవించును. ఎందుకంటే విశ్వాసం ఉంటే చాలండి, విశ్వాసముగా జీవించేవాడు నీతి మంత్రుడండి. ఆ విశ్వాసం యేసు క్రీస్తు నందు విశ్వసించేవాడు నీతి మంత్రుడు. నీతి విశ్వాసము కేవలం నీ ప్రభువందు ఒక విశ్వాసం వలనే నువ్వు హ్యాపీగా నీ జీవితం గడిపేస్తూ అనేక మందిని వెలిగిస్తూ ఉండగలవు. ఎందుకంటే క్రీస్తు మన కోసం శాపమై మనలను శాప ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఆయనే శాపమైపోయాడండి. ఓ అవివేకులైనటువంటి గల్తీలారా, ఎందుకు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఆయన మన కోసం చనిపోయాడు కదా, నీ కొరకు నా కొరకు చనిపోయాడు కదా, మన కోసం ఆయన శాపమై చనిపోయాడు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రము శాపము నుండి మనల్ని విమోచించలేదు, ఆయనే ఆ యొక్క శాపము నుండి విమోచించను. నిజమే కదా. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవునికి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి ఒక దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇంకా లేఖనము అందరినీ పాపములో బంధించాను. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. లేఖనం అందరినీ పాపములో బంధించేసిందండి. అయితే మరి ఆ విశ్వాసం వెల్లడి కాకమునుపు నువ్వు ఎలాగ ఉన్నావు, యేసుక్రీస్తుకి ఎలాగ వచ్చావు? ఈ ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడిగా ఉండాలి, కానీ మనకి ఈ ధర్మశాస్త్రము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ క్రమం అంతా కూడా
నిన్ను దేవుని రాజ్యానికే తీసుకొని పోలేదని దేవుడు మాట తెలియజేస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని సంఘమా, ఇంకా ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం ఉంచితే చాలు, ఆ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఒక్క మాటలో మనం దేవుని కుమారులు అయిపోతూ ఉన్నాము, ఒకే ఒక్క మాటలో దేవుని కుమారులు అయిపోతూ ఉన్నాము. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంటే చాలు. మరి అటువంటి గొప్ప విశ్వాసం ఆరంభంలో నువ్వు ఆత్మానుసారంగా ప్రవేశించి నీ యొక్క ముగింపు శరీరానుసారంగా వెళ్తూ ఉన్నావా? దయచేసి నువ్వు, ఎందుకంటే నువ్వు మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్ష ముందు అబ్రహాం యొక్క సంతానమైంది, వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. దేవుని యొక్క వారసులై ఉన్నారు. మీరు దేవుని యొక్క వారసులు. దేవుడు అంచేత నువ్వు ఎలాగ ఉన్నావు? దేవుని యొక్క వారసులు ఉండాలనుకుంటున్నావు? దేవుని కుమారులు ఉండాలనుకుంటున్నావు? దేవుడు తన వాక్యాలు దీవించి ఆశీర్వించిన గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. కనికరించిన దీవించి ఆశీర్వించినడుతుంది. ఇక ప్రగంధ మహిమ ప్రభువాన్ని పొందుకోండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.